అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు ఆ సమ్మక సారా కథాయ వల్ల అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరిలో కుటుంబంలో పిల్ల పాపాలతో సంతోషంగా ఉండాలి, ఉన్న కష్టాలు ఉన్న బాధలు వాళ్ళ ఇంట్లో తొలగిపోవాలి. ప్రతి ఒక్క వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చిలక జోష్యం అంటే సామాన్యంగా అయిపోయింది. కానీ ఇప్పట్లో కూడా మాకు చిలక జోష్యానికి ఇలువ ఉందంటే మేము తెచ్చిన ఇలువ కాదు. అది మా మూతాతల నుంచి వచ్చిన గౌరవం మాకు నిన్న మొన్న నుంచి జనరేషన్ నుంచి రాలే చిలక జోష్యం అన్నది మా తర నుంచి వచ్చింది. మనకు దేశం మీద భూమి ఎప్పుడు పుట్టిందో, జనాలు ఎప్పుడు నుంచి శాస్త్రం మొదలుపెట్టారో అప్పటి నుంచి చిలక జోష్యం అనేది కూడా మొదలుపెట్టారు. అలా పెట్టినప్పటి నుంచి మా తాతలు చెప్తున్నప్పటి నుంచి మా తాతల తర్వాత మా నాయన వాళ్ళు, మా నాయన తర్వాత మేము తర్వాత ఈరోజు నేను, ఇప్పుడు నేను తర్వాత నెక్స్ట్ ఇంకెవరైనా రావచ్చు. ఇలా ప్రతి ఒక్క జోష్యం ఉన్నప్పుడు ఈ చిలక జోష్యం అన్నది ఎప్పటికైనా చెడిపోయేది కాదు. ఇది ఎల్లకాలం ఎన్ని సంవత్సరాలు ఎన్ని కంప్యూటర్స్ వచ్చినా ఎన్ని మొబైల్స్ కొత్త టెక్నాలజీ వాడుతున్నా కానీ ఎన్ని చేస్తున్నా కానీ చిలక జోష్యం అన్నది మొబైల్ లాంటిది కాదు, టెక్నాలజీ కాదు. ఇది ఒక శాస్త్రం, ఇది ఒక అమ్మవారు ఇచ్చిన వరం. ఇది మేము చేస్తున్న వరాలు కాదు, మేము చేస్తున్న మ్యాజిక్ లాంటివి కూడా కావు. ఎందుకంటే అమ్మవారికి వెళ్ళి ఆశించి మేము కోయే వాళ్ళ నుంచి మొక్కి అక్కడి నుంచి వెళ్ళి ఒక సంవత్సరాలు కొన్ని తపంసలు చేసి అమ్మవారి దగ్గర ఉపవాసాలు ఉండి ఇవి నేర్చుకొని మేము బయటికి వచ్చి ఇలా తిరుగుతున్నాం తప్ప, కానీ చెప్తున్నాం మీకు, కానీ అంతేగాని ఏదో మాకు వచ్చింది కదా అని పూట కోసమో కూటి కోసమో అన్న మాట కాదు. ఇది మీకు సత్యంగా చెప్తున్నాను. ఈ అమ్మవారు కరెక్ట్ మేము నేర్చుకున్న విద్య కాబట్టి మీకు ఉన్న ఫలితం కూడా చెప్తున్నాను. వాస్తవంగా మా గురుగారు మనం మాకు నేర్పించిన విద్య కాబట్టి ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్నాను మీ జాతకం. ఇంకా రేపు నా స్థానంలో ఇంకా ఏరేవాళ్ళు వచ్చి కూడా వచ్చి కూర్చొని కూడా చెప్పచ్చు. వాళ్ళు చెప్పేది కూడా అదే ఉంటుంది, నేను చెప్పేది కూడా అదే ఉంటుంది. తరం మారినా కూడా తరం పోదు. ఇప్పుడు మనం బ్రాహ్మణ్స్ ఉంటారు, అయ్యగారు ఒక పండితులు ఉంటారు, మరోసారి వెళ్ళినప్పుడు మరొక అయ్యగారు ఉంటారు. అట్లాంటి కాబట్టి దేవుడు మారిపోతాడా? మారిపోలేడండి. శాస్త్రం కూడా అంతేనండి. చిలక జోష్యం వల్ల మారుతున్న మనుషులు మారతాం అంతేగాని శాస్త్రం అయితే మారదండి. ఇది మీరు నమ్మిన వాళ్లకు ఆ దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వాదాలు ఉంటాయి. నమ్మకం లేని వాళ్లకు ఆ దేవుడు ఎంతవరకు మీకు నమ్మకం కలిగించాలో అందరూ నమ్మకం కలిగిస్తాడు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. సుమ్మక్క సారక తల్లి, అక్టోబర్ మిథున రాశి జాతకం సుడు చిలకమ్మ. అమ్మవారు ఏం చెప్తుందో ఏం తీస్తుందో సుడు సీతమ్మ రాములవారు. తా రాముడు ఎలాగుంది ఎలా లేదు, మిథున రాశి వల్ల జాతకం కష్టాలు ఉన్నాయా పోయినాయా, ముందుకు గట్టెక్కుతారా ఎక్కరా, అనుకున్న పనులు అవుతాయా కావా చూడు. మిథున రాశి కానీ వాళ్ళ జాతకంలో ఏముందంటే ఏ పని చేసినా కూడా శాంతంగా ఉండాలండి మీరు. కానీ ముగ్గురితో పనులు కానీ, కానీ ఏదైనా కొత్త బండి కానీ, కొత్త ఇల్లు కానీ, కొత్త స్థలం కానీ, ఏదైనా కొత్త బంగారం కానీ లాంటి వెండి కానీ కొన్నా ధరించినా కూడా మీకు బాగులేదండి. కానీ బ్రాబర్ మీకు కొనాలనుకుంటే కూడా మీరు భార్య భర్తలాగా కొనాలి, అంటే ఇద్దరు జంటగాతో కొనాలి. బంగారం కన్నా భార్య కొంచెం తమరికి సగం సరిసమానంగా కొనాలి. మరి కొంచెం సరిసమానం అంటే మరీ సరిసమానం కాదండి, మీ ఇష్టం ఎంతవరకు వస్తుందో అంతవరకు వాళ్ళకు కొంచెమన్నా పెట్టాలి. మీరు ఒకరు తొరిగితే బంగారం కానీ వెండి కానీ ఏదైనా వస్తువు కానీ తీసుకుంటే ఒకళ్ళు మాత్రం చేసే పని కాదు, ఒక జంటగా చేసే పని అవుతుంది. పెళ్లి కాలేని వాళ్ళకు ఏం బాధ లేదు, ఒకరు చేయొచ్చు, శివాలయం ఉన్నాయి. పెద్ద వయసు ఉన్నవాళ్ళు సపోజ్ భర్త లేని వాళ్ళు, భార్య లేని వాళ్ళు, అలా లేని వాళ్ళు కూడా ఒంటరి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు ఎవరికొకరు తోడు తీసుకొని చేస్తే కూడా అద్భుతాలు జరుగుతాయి. కానీ ఇంకా ముందుకు చేసే పనులు అవతలు నమ్ముకున్న పనులు అవుతాయా కావా, మళ్ళీ ముందుకన్నా గెలుస్తామా గెలవమా అన్నది కొంత ఆలోచన ఉంది. ముందుకు వెళ్ళే పనులు నమ్ముకున్న పనులు ఈ అటంబర్ నెల నుంచి మీ రాశి నుంచి మీకు మంచిగా జరుగుతుంది. కానీ మీరు ఎంత నిదానంగా చేస్తే అంత మీకు మంచిగా అవుతుంది. కానీ మీకు కొడుకులతోటి కొంచెం కూడళ్ళతోటి ఇబ్బందులు, కొన్ని చిక్కులు, కొన్ని అడ్డంకులు పెద్దవాళ్ళకు వస్తూనే ఉంటాయి. కొంత జాగ్రత్త ఉంటే మీకు అందరికీ ఏం రావు, ఏ సమస్య కూడా ఉండదు మీ మీద, అందరూ మీకు మామూలుగా ఉంటుంది, ఏం పర్వాలేదు.
ఇప్పట్లయితే మీ జాతకం అయితే మంచిగానే ఉంది. ఈ పొజిషన్లో శుభాలే జరుగుతాయి. బిజినెస్లో కానీ కారోబార విషయాల్లో కానీ తమ నమ్ముకున్న పనిలో కానీ కొంచెం నిదానంగా చేస్తే అందరికీ ఫలితం తగ్గుతుంది. తొందరపడి చేస్తే ఏది కూడా తక్కదు, ఏది కూడా చేతికి రాదు. శాంతంగా పాటించండి, జయం జరుగుతుంది. కానీ మీ ఇంట్లో కుటుంబం సభ్యులు కూడా భార్య భర్తలతో పిల్ల పాపలతో సంసార విషయంతో దందా కారోబార విషయంతో బిజినెస్లతో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరికీ మంచి జరగాలని, అందరికీ మంచిగా ఉండాలని ఆ సమ్మక్క తారక తల్లికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.